జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మరొక షాక్ తగలబోతుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ గత కొద్ది రోజులుగా కాస్తంత ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి జేసీ కుటుంబం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి అందివేశించాయి ఒక రకంగా అనంతపురం రాజకీయాలు అంటేనే ముందుగా గుర్తొచ్చేది జేసీ కుటుంబం ఎందుకంటే వీళ్ళ రాజకీయ చరిత్ర అలాంటిది వీళ్ళ రాజకీయ హిస్టరీలో వీళ్ళ విజయాలు అలాంటివి కానీ ఇప్పుడు ఆ విజయాలు ఆ గెలుపులు ఆ హిస్టరీ అంతా కూడా ఇప్పుడు కుప్పకూలిపోతుందా అది కూడా ఇప్పుడు అరెస్టుల నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద ఎఫెక్టే తగిలింది జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద షాకే ఇచ్చారు అనేది ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చేసారు జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి గారు అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ప్రభాకర్ రెడ్డి ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అంత చాలా సవ్యంగా నడిచింది ఐదేళ్లలోనే తాజాగా వాళ్ళు చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కదా అధికారంలో ఉన్నప్పుడు చేసినవి అనేది కానీ ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఈ ఇద్దరు నేతలు పోటీ నుంచి తప్పుకొని తమ కుమారుల్ని రంగంలోకి దిపారు అయితే దివాకర్ రెడ్డి తనయుడు పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటం పాలైతే ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటం పాలవడం జరిగింది అయితే తాడిపత్రిలో ఇప్పటివరకు జేసీ ఫ్యామిలీకి ఓటమనేది తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు దగ్గర నుంచి చూసుకుంటే ఎనభై ఐదు అలాగే ఎనభై తొమ్మిది తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు వరుసగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోక తప్పలేదు అయితే ఎప్పుడైతే ఈ ఓటమి ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి అధికారంలో అధికారంలోకి రావడం ఇప్పుడు వరుస పెట్టి వాళ్ళ మీద ఊహించని విధంగా కేసులు వచ్చిపడ్డం తాజాగా నకిలీ ఇన్సూరెన్స్ కేసులో ప్రభాకర్ గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు అస్మిత్ జైలుకి వెళ్ళడం జరిగింది ఈ విధంగా జేసీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తాడిపత్రిలో వీరి బలం కూడా తగ్గిపోతుంది రాజకీయంగా అనేదే ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్న అంశం ఎందుకంటే ఎప్పుడైతే జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా పట్టు తగ్గుతుందో ఈ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి ఇంకా పుంజుకుంటున్నారు అనేది కూడా రానున్న రోజుల్లో ఆయన బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది స్థానికంగా తాడిపత్రిలో మంచి పట్టు సాధించే అవకాశం ఉంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ఇదే నేపథ్యంలో మరో షాక్ తగలబోతుంది జేసీ కుటుంబాన్ని అనేది అది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో ఇక్కడ అనంతపురంలో ప్రధానంగా కీలకమైన స్థానాల్లో తాడిపత్రిలో కూడా తాడిపత్రి నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న టాకు ముఖ్యమంత్రిగా చేసి కంచుకోటైన తాడిపత్రి మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడటం గ్యారంటీ అంటున్నారు స్థానికులు అంటే ఎటువంటి అనుమానం అవసరం లేదు ఈ విషయంలో తాడిపత్రి మున్సిపాలిటీ మీద వైసీపీ జెండా ఎగరబోతోంది అనేది స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ పూర్తిగా తాడిపత్రి మీద ఉన్న రాజకీయ బలం కానీ రాజకీయ పట్టు గాని జేసీ కుటుంబం కోల్పోయే ప్రమాదం ఉంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్న పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి